Hello and welcome to Telugu Store. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని అవలంబించడం ద్వారా ధ్యాన మార్గంలో ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే దీంతో దుఃఖం పాపకర్మల నుంచి విముక్తి చెందవచ్చని అన్నారు. ఇక బుద్ధుడు జగత్తును జ్ఞానంతో నింపడానికి వచ్చారని చాలా మంది భావిస్తారు. బుద్ధుడి మొదటి శిష్యుడి పేరు ఆనందం. కాగా బుద్ధుడు అంటే నిద్ర నుంచి మేల్కోవడం, జాగృతుడు అవడం, జ్ఞాని వికసించడం, అన్నీ తెలిసినవాడు అనేక అర్థాలు వస్తాయి. ఈ క్రమంలోనే ఆశే దుఃఖానికి మూలం అని బుద్ధుడు అన్నాడు. అయితే బుద్ధుడికి సంబంధించిన అనేక విషయాలు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఆయన చివరకు మరణించింది ఎక్కడా అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. అదే ఇప్పుడు తెలుసుకుందాం. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని అనే పట్టణంలో జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం నేపాల్లో ఉంది. కానీ ఒకప్పటి అఖండ భారత్లో ఈ ప్రాంతం భారతదేశంలోనే ఉండేది. ఇక సిద్ధార్థుడిని పెంచిన తల్లి గౌతమి. ఆమె పేరు మీదనే ఆయనకు గౌతమ బుద్ధుడు అనే పేరు వచ్చింది. ఇక ఈయన తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి మహామాయ. ఈమె కోలియన్ దేశపు రాకుమారి. అయితే సిద్ధార్థుడు జన్మించిన 7 రోజుల తర్వాత తల్లి మహామాయ మరణిస్తుంది. దీంతో సిద్ధార్థుడు తన సవతి తల్లి గౌతమి వద్ద పెరుగుతాడు. ఈ కారణంగానే గౌతమ బుద్ధుడు అని సిద్ధార్థుడికి పేరు వచ్చింది. సిద్ధార్థుడు పుట్టగానే అతనిలో గొప్ప లక్షణాలు జ్యోతిషులకు కనిపించాయట. అందుకు అనుగుణంగానే అతను తన తండ్రి తరువాత రాజ్యానికి రాజు అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆ సమయంలో ఒకసారి సిద్ధార్థుడు నగర సంచారానికి వెళ్తాడు. మార్గ మధ్యంలో ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిని, ఒక చావును చూస్తాడు. దీంతో అతను విచారం చెందుతాడు. అతనికి దుఃఖం ఆవరిస్తుంది. చింతతో ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో ఒక సన్యాసి అతని ముందు నుంచి వెళ్తాడు. దీంతో సిద్ధార్థుడు అప్పుడే నిర్ణయించుకుంటాడు, తాను ఓ సన్యాసిలా మారాలని అనుకున్నది తడవుగా అన్ని బంధాలను తెంచుకుంటాడు. అలా సిద్ధార్థుడు అన్ని బంధాలను తెంచుకొని రాజ్యాన్ని, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి జ్ఞాన మార్గం దిశగా ప్రయాణం చేస్తాడు. అందులో భాగంగానే జ్ఞానం అర్జించిన సిద్ధార్థుడు బుద్ధుడిగా మారతాడు. అప్పటి నుంచి అతన్ని గౌతమ బుద్ధుడు అని పిలవడం ప్రారంభించారు. అనంతరం బుద్ధుడు ప్రపంచానికి జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తాడు. చివరకు అతడు తుది శ్వాస విడుస్తాడు. ఇక బుద్ధుడు మరణించిన స్థలం ఇప్పుడు మన దేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న కుశీనగర్లో ఉంది. అది ఇప్పుడు ప్రముఖ బౌద్ధ ఆలయంగా మారింది. ఈ ప్రదేశానికి ఇప్పుడు అనేక మంది వెళ్తూ ఉంటారు. దీంతో ఇది గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అవతరించింది. ఇక ఈ ఆలయంలో బుద్ధుడు యోగ నిద్రలో మనకు కనిపిస్తారు. తల ఉత్తర దిశగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న బుద్ధుడి విగ్రహం సుమారు 6.1 మీటర్ల పొడవు ఉంటుంది. కాగా క్రీస్తు పూర్వం 260వ సంవత్సరంలో మౌర్యరాజు అశోకుడు బుద్ధుడు నిర్యాణం చెందిన ఈ స్థలాన్ని గుర్తించి అనేక స్తూపాలను కూడా నిర్మింపజేశారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.